వరుస రివ్యూలతో దూకుడు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస సమీక్షలతో బిజీ బిజీగా గడిపారు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని ఆదేశించారు రాబోయే 10th ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ అయితే సీరియస్ యాక్షన్స్ ఉంటాయని హెచ్చరించారు పరీక్ష సమయంలో విద్యార్థులు ఏ మాత్రం ఒత్తిడికి గురిచేయొద్దన్నారు రేవంత్ మూసీ నదిని అందంగా తీర్చిదిద్దాలన్నారు నదీ ప్రవేశించే ప్రాంతం నుంచి చివరి వరకు ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పారు నది పరివాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా చూడాలన్నారు రేవంత్ పేదలకు తినగలిగే నాణ్యమైన బియ్యం అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖపై ఆయన రివ్యూ నిర్వహించారు బీఆర్ఎస్ సర్కార్ సివిల్ సప్లైకి ఆర్థిక సాయం అందించలేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులిస్తామని మాట తప్పడంతో సివిల్ సప్లై శాఖ 56,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు గత పాలకుల తప్పులో సివిల్ సప్లై శాఖ ఏటా 3,000 కోట్ల ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఉత్తమ్ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందన్నారు మార్చిలోపు నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఉమ్మడి తెలంగాణ భవన్ ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదన్నారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం తనవంతు కృషి చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామన్నారు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు మంత్రి హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను విజిట్ చేశారు తర్వాత కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు పొన్నం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నాయకులు దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు పీసీసీ జనరల్ సెక్రటరీలు కైలాష్ నేత వెంకటేష్ మధుసూదన్ రెడ్డి 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారన్నారు ప్రజాపాలన తమ పార్టీతోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ నేతలు తనను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్కు రావొద్దని రిక్వెస్ట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరూ సహకరించాలని వీడియో రిలీజ్ చేశారు తోటి పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందన్నారు త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానన్నారు ఆపరేషన్ సక్సెస్ అయినా ఇన్ఫెక్షన్ వస్తుందనే కారణంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేయడం లేదన్నారు కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్కు ధీటైన పార్టీగా అవతరించామన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైతే వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎలక్షన్లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు మురళీధర్రావు రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది దాదాపు అన్ని జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి మధ్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలను పొగమంచు కమ్మేసింది మరో 3 రోజులు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాలకు చలి తీవ్రతపై యెల్లో అలర్ట్ జారీ చేసింది రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ఫైనల్ చేసింది బీజేపీ హైకమాండ్ జైపూర్లో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు భజన్ లాల్ శర్మ సంగనేర్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు దియాకుమారి ప్రేమ్చంద్ భైరవను ఉప ముఖ్యమంత్రులుగా అసెంబ్లీ స్పీకర్గా వాసుదేవ్ దేవ్నానేని నియమించారు వసుంధర రాజుతో పాటు దియాకుమారి మహంత బాలక్నాథ్ కిరోడిలాల్ మీనా కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ అర్జున్ రామ్ మేఘ్వాల్ అశ్విన్ వైష్ణవ్ సీఎం పదవిని ఆశించారు వీరందరినీ కాకుండా భజన్ లాల్ శర్మను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్ దేశంలోని క్రిమినల్ చట్టాల స్థానంలో 3 సవరణ బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు భారతీయ న్యాయ సంహిత 2023 భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023తో పాటు భారతీయ సాక్ష్యం 2023 బిల్లులకు పార్లమెంటరీ స్థాయి సంఘం పలు సిఫార్సులు చేసింది ఈ సిఫార్సులు అమలు చేసేందుకు సవరణ బిల్లులు తీసుకొచ్చారు క్రిమినల్ చట్టాల బిల్లుల ఆంతర్యం శిక్ష కాదని న్యాయం అందించడమేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 కొత్త చట్టాలు పౌర హక్కులను పరిరక్షించేవని చెప్పారు చాలా సవరణలు దిద్దుబాట్లేనని స్పీకర్కు చెప్పారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ల నియామకం సేవా నిబంధనలు పదవీకాలానికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రికి చోటు కల్పించడంపై విపక్షాలు తప్పుపట్టాయి దీంతో విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం కొన్ని సవరణలు చేసింది